अमरवीर स्तूप साक्षि के पाल अमरवीर की गौरवा चूडबो इपू अंतर्जातीय शांति दूत प्रजाशांति पार्टी अध्यक्ष वो अमरवीर कुटा सामजा उद्देश्य असेंबली साक्षिग मीडिया मित्रुलकु एंडलो निलबड़ी ఈ ఒక మంచి కార్యాన్ని మీరు లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు అంతే కాకుండా నేను ఉదయం 10 గంటలకే ఇక్కడికి రావాల్సి ఉంది అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినందువల్ల 11 గంటల వరకు మనకు పర్మిషన్ ఇవ్వనందువల్ల అనేక మందిని అనేక విధాలుగా అరెస్ట్ చేసినందువల్ల నేను ఇంకా రావడం లేట్ అయ్యింది అయినప్పటికీ నేను ఇక్కడికి వచ్చి మీ మధ్య మాట్లాడడానికి ఆ దేవుడి ఇచ్చిన అవకాశం కొరకు నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు నేను మాట్లాడే మూడు విషయాలు ఒకటి జూన్ 2వ తారీఖుని తెలంగాణ ఫార్మేషన్ డే అని కేసీఆర్ గారు నిర్వహించారు కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరు ఒక్కరు కూడా బలిదానం అవలేదు ఈ రోజు తెలంగాణ 1200 మంది అమరవీరులు బలిదానం అయినారు కాబట్టి అందులో మొట్టమొదటిగా శ్రీకాంతాచారి 2009 డిసెంబర్ 3న తన ప్రాణాన్ని అర్పించారు ఈ తెలంగాణ కొరకు అందుకనే వెంకటాచారి గారు రాత్రి వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరగానే వెంకటాచారి గారికి నేను మీ ముందు ఈ రోజు అనౌన్స్ చేస్తుంది ఏంటంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా నిలబడతారు ఆయన కోరికను నేను నెరవేరుస్తున్నాను ఒక మంత్రిగా తెలంగాణ అసెంబ్లీలో వచ్చే ఎలక్షన్ లో అడుగు పెడుతున్నారు ఎందుకంటే శ్రీకాంతాచార్యయ్య గాని బలిదానం అవ్వకపోతే తెలంగాణ వచ్చేదే లేదు అలాగే జూన్ 2ని కాదు తెలంగాణ ఫార్మేషన్ డే 2009 డిసెంబర్ 3న శ్రీకాంతాచారి బలిదానం అయ్యారు కాబట్టి నా పుట్టిన రోజునో ఇంకొకర పుట్టిన రోజునో చేసుకునే కంటే శ్రీకాంతాచారి బలిదానమైన రోజే డిసెంబర్ 3 భారీ సభ మేము నిర్ణయిస్తాం అదే తెలంగాణ ఫార్మేషన్ డేగా ఈ రోజు మేము డిక్లేర్ చేస్తున్నాం అందరూ గుర్తించండి డిసెంబర్ 3 తెలంగాణ రియల్ ఫార్మేషన్ డే 2009 2014 లో తెలంగాణ ఏర్పడింది తద్వారా 1200 మందికి 3 నేను డిక్లేర్ చేసింది ఈ రోజు నుండి ఉచిత విద్య ఉచిత వైద్యం 200 మందికే ఇళ్ళు ఉన్నాయట 1200 మందిలో అంతే కాకుండా ఇంకొక 300 మంది ఫిజికల్ గా కాలిపోయిన వారు కాళ్ళు లేని వారు చెవి లేని వారు కళ్ళు లేని వారు ఉన్నారు ఆ 300 మందికి కూడా ఈ రోజే మేము ఉచిత విద్య ఆరంభిస్తున్నాం ఉచిత వైద్య ఆరంభిస్తున్నాం మీడియా ద్వారా వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి దానికి కోఆర్డినేటర్ భద్రాది అందరూ మీరు మాకు టచ్ లో ఉండండి అంతే కాకుండా మూడో విషయం ఇప్పుడు నేను చెప్పింది ఒకటి వారికి అసెంబ్లీ సీట్ అనౌన్స్ చేయడం జరిగింది వచ్చే ఎలక్షన్ లో అది గజ్వేలలో ఆయన కూడా మేము రాష్ట్రమంతా క్యాంపెయిన్ చేస్తాం అలాగే డిసెంబర్ 3 ని తెలంగాణ ఫార్మేషన్ డేగా డిక్లేర్ చేశాం 3 1200 అమరవీరులు ఇంకా 300 మంది బ్రతికుండి బ్రతకలేకుండా చనిపోతున్నారు రోజు వాళ్ళందరూ నన్ను కలిస్తే ఈ 45 రోజులు ఎంతో ఏడుపుతో కన్నీటితో ప్రార్థనతో దైవ ప్రేరేపణతో వారిని నేను కాపాడుతున్నాను మీ అందరికీ నేను తోడుగా ఉంటాను ఈ మూడు విషయాలు మీడియా వారు మరలా మరలా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా లేవు రైతుల ఆత్మలు చేసుకుంటున్నారు ఇంకెవ్వరు ఆత్మహత్యలు చేసుకోకండి ఇంకెవ్వరు ఉద్యోగాలకి బాధపడకండి అన్ని మంచి రోజులు మీకు వచ్చాయి నేను మీ కొరకు ఉంటాను మీతో ఉంటాను మీ ముందు ఉంటాను మీ కొరకు పోరాడతాను పని చేస్తాను అప్పుల తెలంగాణని అప్పుల ఆంధ్రాని విడిపించి అభివృద్ధి చేసి చూపించి తీరుతా మన దేశాన్ని చైనా కంటే అమెరికా కంటే అద్భుతంగా అభివృద్ధి చేసే సత్తా నాకుందని మీ అందరికీ తెలుసు కనుక మీరందరూ నాతో ఉండండి 001310634504 కి మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి
वे वारे जिल्लाकि 33 జిల్లాలకు తెలంగాణ తిరుగుతున్నాను ఆ తర్వాత ఆంధ్రాలో ఉన్న 26 జిల్లాలు తిరుగుతున్నాను మీరందరూ ఇప్పటికే లక్షల మంది జాయిన్ అయిపోయారు ఏ ఒక్కరు కూడా గుర్తించుకోండి ఇంతవరకు అవినీతి చేసిన వారికి ఓట్ లేకండి ఇప్పుడున్న పార్టీలన్నీ వాగ్దానం చేశారు నెరవేర్చలేదు గనుక మీ కొరకు మీ అభివృద్ధి కొరకు మీ పిల్లల కొరకు మీ భవిష్యత్తు కొరకు మీ తెలంగాణ కొరకు ఇది నాది ప్రజాశాంత పార్టీ బడుగు బలహీన వర్గ అభివృద్ధి చేసేది నేను తెలంగాణ ఆంధ్రాని నడిపించుకునేది మీరు దాని కొరకే సెంట్రల్ గవర్నమెంట్ ని నేను బుక్ రాసి సేవ్ ఇండియా ఫ్రమ్ మోడీ అన్నప్పటికీ కూడా వారు కరెక్ట్ ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం కేఏ పాల్ ద్వారా అవుతుందని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అమిత్ షా గారు రాజనాథ్ సింగ్ గారు డిఫెన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఇప్పుడు కోదండరామ్ గారు చెప్పినట్లు మనం అందరం కలిసి పని చేద్దామని అందుకనే ప్రజాశాంతి పార్టీ పెట్టడం జరిగింది ఈ 1200 మందిలో అనేకులకు మహిళలు అవ్వచ్చు యూత్ అవ్వచ్చు మీరు అసెంబ్లీలో అడుగు పెడతారు మీకు నిజంగా అసెంబ్లీ మేమే ఖర్చులు పెట్టి తెలంగాణ ప్రజల ద్వారా మిమ్మల్ని గెలిపిస్తాం ఇప్పటివరకు చేసిన వాగ్దానాలు ఒకటి కూడా నెరవేరలేదు అయి మర్చిపోదాం ఎవర్నో దూషించడానికి మనం రాలేదు వారు ఫెయిల్ అయిపోయారు ఆంధ్రాలో తెలంగాణలో దేశములో నేను ఇంతవరకు ఒకటి కూడా ఫెయిల్ అవలే అభివృద్ధి చేయడానికి ప్రపంచమంతా నన్ను వాడుకున్నారు చివరికి ఈ దేశము కూడా మీరు కూడా నన్ను వాడుకుంటారని మీ అభివృద్ధి మీరు చేసుకుంటారని భారతదేశాన్ని తెలంగాణని ఆంధ్రాని ఇంకొక శ్రీలంక అవకుంటా మీరు కాపాడుకుంటారని కళ్ళు తెరిచి ఇంతవరకు ఓటు వేయని వారు ఓటు వేస్తారని ఒక్కొక్కరు 100 మందికి చెప్తారని నేను కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించు గాక వెంకటాచార్యని దీవించు గాక అలాగే ఠాగూర్ గారు 69 లో వీరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 69 లో తెలంగాణ కొరకు బలిదానం అయ్యారు వారి కుటుంబం నాతో ఉండడు అనేక కుటుంబాలు నాతో ఉండడు చాలా ఆనందంగా ఉంది 1200 కుటుంబాలు ఈ రోజు నుండి మీకు ఆత్మకు శాంతి మనసుకు నెమ్మది శరీరానికి ఆరోగ్యం అన్ని విధాల నేను మీ కొరకున్నాను దేవుడు మిమ్మల్ని దీవించు గాక మరొకసారి మీడియా ఓనర్స్ కి నేను వందనాలు తెలంగాణ వీరులకు సాధిస్తాం మాట్లాడతాం కేసీఆర్ గారు ఉన్న గజ్వేల్ మీదే మేము అక్కడ కూడా వస్తున్నాం మీటింగులు పెడుతున్నాం అన్ని జిల్లాలు తిరుగుతాం ఇంకా ఎవ్వరు మనల్ని ఆపలేరు తెలంగాణ ప్రజలే తెలంగాణను నడుపుకుంటారు థాంక్యూ వెరీ మచ్